ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అంగన్వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ఆందోళనలు జరగనున్నాయని ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న తమపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం దారుణమని ఐక్య కార్యాచరణ సమితి నేత పద్మ మండిపడ్డారు. అంగన్వాడీలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ గతేడాది డిసెంబర్ 12 నుంచి సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మెకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, గత నెల రోజుల నుంచి కూడా అంగన్వాడీలు అయితే తమ సమ్మెని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఫెస్టివల్ అయిపోయిన అనంతరం కూడా వారు సమ్మెని అయితే చేస్తున్నారు. ఓవరాల్గా అసలు ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏమైనా సహకరించే అవకాశం కనిపిస్తోందా? అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? ఇప్పటివరకు అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంది. 37వ రోజు కూడా నేటితో చేరుకోవడం జరిగింది. 36 రోజుల పాటు వరకు వాళ్ళు కూడా సమ్మెలో ఉంటూనే ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి వాళ్ళు నిరవధిక ఆందోళనకు కూడా శ్రీకారం చుట్టారు. మనం ఉన్న విజయవాడ ధర్నా చౌక్లో కూడా అందరూ ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది వచ్చి రావడం కూడా వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. అమరావతి సంబంధించిన ఏదైతే జేఏసీ ఉందో ఉద్యోగులకు సంబంధించి, ఆ జేఏసీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేయటం, మీకు మేము వెనకుండి నడిపిస్తాము, కంపల్సరీగా మీరు ఈ పోరాటంతో మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ కూడా పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ 10 రోజుల పాటు ఇచ్చిందో దానికంటే ముందు అంగన్వాడీ కార్యకర్తలు కూడా మొన్న జరిగిన చర్చ సందర్భంగా 4 రోజుల్లో మీరే సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుదాం. ఏందమ్మా ప్రభుత్వం మీరేమో 4 రోజుల్లో పోతే ఉద్యమం ఉధృతం చేస్తూ ఉన్నారు, నేటి నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు, ఏంటి? మేము 37 రోజులుగా శాంతియుతంగా మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మంత్రులకు అందరూ కూడా విజ్ఞాపనలు ఇచ్చున్నాము. ఇప్పటికి 6 సార్లు చర్చలు జరిపారు, కానీ మాకు వేతనాలకు సంబంధించి స్పష్టత ఏమీ ఇవ్వలేదు. జూలైలో పెంచుతామంటున్నారు, ఎంత పెంచుతారు అనే దానికి కూడా స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 106,000 మంది అంగన్వాడీ మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఇలాగా నిరవధిక దీక్షలో దిగారంటే ప్రభుత్వానికి అప్రతిష్ట. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. మహిళా పక్షపాతి అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే మా వేతనాలు పెంచాలని. ఈ రోజు నుంచి నిరవధికంగా నిరాహార దీక్షలు దిగుతున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేస్తున్నారు. వేతనాలు అంటున్నారు అన్నారు, దానికి సంబంధించిన జీవాలు విడుదల చేయలేదు. ఏదైతే 60 సంవత్సరాలు 62 అన్నారు దానికి కానీ, 40 నుంచి 45 అన్నారు దానికి కానీ, దానివల్ల అంగన్వాడీలకు ఎటువంటి ఉపయోగం లేదు. ముందు ఈ రోజున మేము కడుపు నిండా తిని బతికితేనే కదా, మీరు ఇచ్చే వేతనంతో బతికితేనే కదా 62 సంవత్సరాలు బతికేది. కాబట్టి ఇప్పటికిప్పుడు కావాల్సిన మాకు వేతనాన్ని ప్రతి నెల మేము తీసుకుని పెంచి మా పక్ష ఉండాలి. ఈ రోజు నుంచి మేము నిరవధిక దిగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీరు డెడ్ లైన్ కాదు, పండుగలన్నీ వెళ్ళిపోయింది, క్రిస్మస్ వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది, రాష్ట్రం అంతటా సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో జరుపుకునే సంక్రాంతి పండుగ కూడా రోడ్డు వెళ్ళిపోయింది. ఇలాంటి సంక్రాంతి పండుగ కూడా లక్షలాది కింద మహిళలు రోడ్డు మీద చేసుకున్నారంటే అది ప్రభుత్వానికి అప్రతిష్ట, ప్రభుత్వానికి మంచిది కాదు ఇంతమంది ఆడవాళ్ళని ఏడ్చిపెచ్చడం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మహిళా పక్షపాతం అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు వేతనాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. వీళ్ళతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలియజేసేందుకు ఏపీ కాంగ్రెస్ నేత కూడా ఉన్నారు. రోజులుగా అంగన్వాడీ మహిళలు ఇక్కడ నిరవధిక దీక్షలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా సానుకూలంగా స్పందించకపోగా మహిళలంటే అంత చులకన భావన మీకు అని అడుగుతా ఉన్నాం. 106,000 మంది ఈ రోజున గర్భిణీ స్త్రీలను కానీ బాలింతలను కానీ చిన్నపిల్లలను కానీ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న వాళ్ళని ఈ రోజున రోడ్డు
పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పైగా బెదిరిస్తా ఉన్నాడు. మా నాయకురాలు షర్మిల గారిని కానీ అదేవిధంగా ఎవరైనా సరే విపక్షాలు ఎటువంటి వ్యక్తులైనా సరే మాట్లాడితే బెదిరింపులకు పాల్పడతా ఉంది ఈ ప్రభుత్వం. హెచ్చరిస్తా ఉన్నాం, మహిళలతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయి నువ్వు ఒక లెక్క కాదు. ఈ రోజున ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఇప్పటికైనా మిగిలిన 60 రోజులు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయమని కోరుతా ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మహిళా మహిళా కాంగ్రెస్ నేత కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు మాకు డెడ్ లైన్ ఇవ్వటం కాదు, మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.